వెల్కమ్ టు TS24 న్యూస్. మనం తినే ఆహారంలో పీచు పదార్థం అధికంగా ఉండాలని పోషకాహార నిపుణులు పదే పదే చెప్తూ ఉంటారు. దీన్నే ఫైబర్ అని పిలుస్తూ ఉంటాం. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినటం వల్ల మలబద్ధకం ఉండదు, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది, కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా తగినంత పీచు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మరి పీచు ఏ ఆహారాల్లో ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. ఫైబర్ మనకు అత్యవసరమైన పోషకమే అయినా మనలో చాలామంది తగినంత ఫైబర్ను ఆహారంలో తీసుకోవటం లేదు అన్నది నిజం. సగటున మనకు అవసరమైన ఫైబర్లో సగం కంటే తక్కువ మనం తింటున్నామని అధ్యయనాలు చెబుతున్నాయి. 50 ఏళ్లలోపు మగవారికి సుమారు రోజుకు 38 గ్రాములు, 50 ఏళ్లలోపు ఆడవారికి 25 గ్రాముల వరకు పీచు అవసరం ఉంటుంది. ఇంత స్థాయిలో మనకు పీచు పదార్థం లభించాలంటే తృణధాన్యాలు లేదా ఓట్స్తో తయారైన ఆహారంతో రోజును మొదలు పెట్టడం మంచిది. వీటిని తినడం వల్ల ఒక్కసారి తినే మోతాదుతోనే 3 గ్రాముల వరకు పీచు లభిస్తుంది. పళ్ళలో మనకు పీచు పదార్థం ఎక్కువగా దొరుకుతుంది. కొన్ని రకాల పళ్ళ ద్వారా పరిమితంగా ఫైబర్ని పొందవచ్చు. పెద్ద పరిమాణంలో ఉన్న పియర్స్ పండ్లో అధికంగా 9.9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బ్లాక్ బ్లూబెర్రీలు, అరటి, యాపిళ్లలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలు, పండ్లు, ఇతర ఫైబర్ అధికంగా లభించే పండ్లను తీసుకోవటం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కూరగాయల్లో కూడా మనకు ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. పచ్చి బఠానీ, పాలకూర, బ్రకోలీ, పచ్చి క్యారెట్లు, గుమ్మడి, చిలగడ దుంపలు, మొక్కజొన్న, బీట్రూట్ మొదలైన వాటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఎండబెట్టిన పళ్ళలో కూడా పీచు ఎక్కువగా లభిస్తుంది. ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. దాంతో వీటిని తినడం వల్ల మలబద్ధకం కూడా ఉండదు. అయితే ఈ ఎండబెట్టిన పళ్ళలో సహజమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కనుక మరీ ఎక్కువగా తినటం మంచిది కాదు. పీచు ఎక్కువగా లభించే ఆహారంలో చిక్కుడు గింజలు కూడా ఉన్నాయి. వీటిలో ఫైబర్తో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కొవ్వు తక్కువగా ఉంటుంది. గింజలు, విత్తనాలు వంటి ఆహారాల్లో కూడా మనకు పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. వీటిలో కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని చాలామంది భావిస్తుంటారు, కానీ వీటిలో పీచు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి.